రాజన్న సిర్సిల్ల జిల్లా సిర్సిల్ల టౌన్ లో గణేష్ మిషన్ పాయింట్ టోటల్ మన జిల్లాలో 1667 ఐడల్స్ ఇన్స్టాల్ చేయడం జరిగింది. ఈ అన్ని ఐడల్స్కి మనము జియోట్యాగ్ చేసాం. డెసిగ్నేటెడ్ ఇమర్షన్ పాయింట్స్ చేయడం జరిగింది. ఈ ఇమర్షన్ పాయింట్స్ అయితే సిర్సిల్ల టౌన్ అండ్ పెద్దగోడ టౌన్. సిర్సిల్ల టౌన్లో ప్రేమ్ నగర్లో ఉన్న వాగులో ఇమర్షన్ పాయింట్ చేయడం జరుగుతుంది. అట్లానే వేములవాడలో గుడి చెరువులో ఇమర్షన్ పాయింట్ చేయడం జరుగుతుంది. అక్కడ అన్ని ఫెసిలిటీస్ అవైలబుల్గా ఉంటుంది. అక్కడ లైటింగ్, క్రేన్స్, స్విమ్మర్స్ అందరూ ఉంటారు. సో అన్ని డిపార్ట్మెంట్తో కలిసి ఈ ఇనిషియేటివ్ తీసుకున్నాం. సో ఎవరెవరు ఐడల్స్ పెట్టారో వాళ్ళకి విజ్ఞప్తి ఏమంటే, కొన్ని రిస్ట్రిక్షన్స్ ఫాలో చేయాలి. కోవిడ్ రిస్ట్రిక్షన్స్ అన్ని మంటపం దగ్గర ఫాలో చేయాలి. అట్లానే మంటపం రోడ్కి అడ్డం ఉండదు. వచ్చిన వెహికల్స్కి ట్రాఫిక్ పార్కింగ్ ఉండాలి. సో ట్రాఫిక్ ఇబ్బంది కాకుండా అలాగే స్పెసిఫిక్ టైం మనం టైం కూడా ఇస్తాం. అన్ని ఐడల్స్ టైం ఇస్తాం. ఆ టైం లోపల వాళ్ళు ఐడల్స్ని అక్కడ నుంచి బయట తీసుకురావాలి. ప్రొసెషన్ తీయాలి అంటే ప్రొసెషన్ కోసం పర్మిషన్ అప్లై చేయాలి. ప్రొసెషన్ కూడా ఆ రూట్ ఏముంది ఆ రూట్ కూడా ముందే చెప్పి పర్మిషన్ తీసుకున్న తర్వాతనే ప్రొసెషన్ తీయాలి. అలాగే లౌడ్ స్పీకర్స్ నైట్ 10 o'clock అయిన తర్వాత యూజ్ చేయవచ్చు. డీజే యూజ్ చేయడం రిస్ట్రిక్టెడ్. డీజే ఎవరు కూడా అందరూ కూడా ఈ జాగ్రత్తలు పాటించి సక్సెస్ఫుల్గా ఈ గణేష్ విమర్శన పీస్ఫుల్గా జరిగేలాగా చూడాలి అని నేను కోరుకుంటున్నాను. పోలీస్ పరంగా మీరు ఎటువంటి పరంగా మనకు జిల్లా వ్యాప్తంగా పోలీస్ రెవెన్యూ మున్సిపల్ ఎలక్ట్రిసిటీ ఫిషరీస్ ఇరిగేషన్ అన్ని డిపార్ట్మెంట్తో కలిసి కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఆల్రెడీ మీటింగ్ తీసుకోవడం జరిగింది. స్పెసిఫిక్ టీమ్ ఇంటర్ డిపార్ట్మెంటల్ టీమ్ ఫామ్ చేయడం జరిగింది. అన్ని మండల లెవెల్లో టీమ్స్ ఉన్నాయి. అట్లానే వెంగళవాడ టౌన్ అండ్ సిర్సిల్ల టౌన్లో కూడా స్పెసిఫిక్గా టీమ్స్ ఉన్నాయి. ఇమర్షన్ స్టార్ట్ అయిన నుంచి ఇమర్షన్ ఎండ్ అయ్యే వరకు అన్ని టీమ్స్ యాక్టివ్ ఉంటారు. షిఫ్ట్ వైజ్ కూడా